చంద్రబాబు మొహం చూడనంటున్న టీడీపీ నేత. అసలేం జరిగిందంటే టీడీపీ తుది జాబితా ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పెండింగ్ లో ఉన్న అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ పార్టీ అధినేత చంద్రబాబు తుది జాబితాను ప్రకటించారు. మొత్తం 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలకు 4 దశల్లో అభ్యర్థుల్ని ప్రకటించారు ఆయన. అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ను ప్రకటించడంతో ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు. ప్రభాకర్ చౌదరికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జెండాలు, చంద్రబాబు ఫోటోలు ఫ్లెక్సీలకు నిప్పుపెట్టి తగులబెట్టారు. పార్టీ కోసం కష్టపడిన నేతలకు చంద్రబాబు ద్రోహం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కార్యాలయం అద్దాలు పగలగొట్టి ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వకుండా డబ్బులు అమ్ముకున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తనకు టికెట్ రాకపోవడంపై స్పందించిన ప్రభాకర్ చౌదరి టీడీపీ అమ్ముడు పోయిందని వ్యాఖ్యానించారు. డబ్బున్న వారికి మాత్రమే టీడీపీలో టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. 5 ఏళ్ళు పార్టీ కోసం కష్టపడి పనిచేశాను, సొంత ఆస్తులు అమ్ముకున్నాను, ఎవరిని అడిగి దగ్గుబాటి ప్రసాద్కి టికెట్ ఇచ్చారని చంద్రబాబును ప్రభాకర్ చౌదరి ప్రశ్నించారు. నా భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తానని ప్రభాకర్ చౌదరి తెలిపారు. భవిష్యత్తులో చంద్రబాబు పిలిచినా ఆయన వద్దకు వెళ్లనని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గుంతకల్లు టికెట్ గుమ్మనూరు జయరామ్కు కేటాయించడంపై కూడా టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. గుమ్మనూరు జయరామ్కు టికెట్ కేటాయించడంపై మాజీ ఎమ్మెల్యే జితేందర్ గౌడ్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గుంతకల్లు పార్టీ కార్యాలయం వద్ద చంద్రబాబు, లోకేష్ ఫ్లెక్సీలకు జితేందర్ గౌడ్ వర్గీయులు నిప్పు పెట్టారు. కార్యాలయంలో అద్దాలు, ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. పార్టీ కోసం కష్టపడిన వారికి ద్రోహం చేసి టికెట్ అమ్ముకున్నారని ఆరోపించారు. టీడీపీ కీలక నేత అయిన అక్కిమిడి నాగార్జున పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. చీపురపల్లి టికెట్ దక్కకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. విజయనగర జిల్లా అధ్యక్ష పదవితో పాటు చీపురపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కిమిడి నాగార్జున తెలిపారు. విజయనగర జిల్లా అధ్యక్షుడిగా ఉన్న తనకు చీపురపల్లి టికెట్ వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు తాజాగా విడుదల చేసిన టీడీపీ అభ్యర్థుల జాబితాలో చీపురపల్లి టికెట్కు కళా వెంకట్రావు పేరును ఖరారు చేశారు. తనకు కాకుండా పెదనాన్న కళా వెంకట్రావుకు టికెట్ కేటాయించడంతో మనస్తాపం చెందిన కిమిడి నాగార్జున టీడీపీకి రాజీనామా చేశారు.